నావే నా చెలియా అనే పోస్టర్ని ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. టైటిల్ చాలా అట్రాక్టివ్గా బాగుంది. అండ్ దిస్ మేడ్ వన్ సూర్యచంద్ర ప్రొడక్షన్స్ మీద శ్రావణ్ గారు అలాగే అనిల్ గారు కలిసి నిర్మించారు. మహేశ్వర్ రెడ్డి ఇది డైరెక్ట్ చేశారు. ఇందులో అనిల్ అండ్ విరాజ్ ఇద్దరు యాక్ట్ చేశారు, అంతే కదా. అండ్ శుభాంగి అనే అమ్మాయి, షీఈ్ మై. సో డెఫినెట్లీ ఎనీ కొత్త సినిమా, ఏదైనా చిన్న సినిమాలు ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు చిన్న సినిమాల పరంపరలో అన్నీ కూడా విజయాలు విక్టరీలు సాధిస్తున్నాయి. అటువంటి పరంపరలు ఇది కూడా రావాలి. టైటిల్ అట్రాక్టివ్గా ఉంది, కంటెంట్ ఏంటో నాకు తెలీదు, బట్ ఇది బాగుందని నమ్ముతున్నాను. అంటే యంగ్ జనరేషన్ కొత్త వాళ్ళు చేసిన సినిమాలను ఎంకరేజ్ చేయడం మన ధర్మం, ఎందుకంటే వాళ్ళకి మినిమం ఎంకరేజ్మెంట్ మనం ఇద్దాం. కంటెంట్ ఏమాత్రం బాగున్నా ఆడియన్స్ డెఫినెట్గా వాళ్ళకి ఓటేస్తారు. సో అందుకని మీడియా మిత్రుల్ని ఈ సందర్భంగా మరొకమారు అడుగుతున్నాను, చిన్న సినిమాకి మీ సపోర్ట్ ఎప్పుడు అవసరం, కీప్ ఎంకరేజింగ్ దేమ్. అలాగే ఎంటైర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఐల్ టేక్ లీవ్. మీడియా మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ అనిల్ మా నెక్స్ట్ డోర్ బాయ్. అతన్ని మూవీ రావే నా చెలియా సక్సెస్ కావడానికి, సక్సెస్ కావాలని నేను ఐఎమ్ ప్రేయింగ్ గాడ్. అండ్ నెమల్ సురేష్ గారు చాలా కష్టపడి తీశారు, మహేష్ డైరెక్టర్ చాలా కష్టపడి తీశాడు, హీరోయిన్ ఎవ్రీవన్ యాక్టెడ్ వెరీ వెల్. ఐ హ్యావ్ సీన్ ద రషెస్. రషెస్లో ఫైట్స్ కానీ మ్యూజిక్ కానీ డ్యాన్సెస్ కానీ చాలా బాగున్నాయి. ఐ హోప్ దిస్ మూవీ విల్ బి ఎ సక్సెస్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ ఫర్ దిస్. నమస్కారం. వేదికలాగిన హీరోని హీరోలకు అందరికీ నమస్కారం. రావే నా చెల్లియా ఈ సినిమా బాగా నడవాలని, విజయవంతం జరగాలని నేను కోరుచున్నాను. ఈ తరంలో వచ్చిన ప్రేమ కథలకి భిన్నంగా మా సినిమా ఉండబోతుంది. అలాగే కమర్షియల్ విలువలతో కూడా తీసాము. ఇప్పుడు ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తుంది. హవా ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాము. ఆ లిస్ట్లో మా సినిమా కూడా ఉంటుందని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాన్న నెమలి సురేష్ గారికి, మా బాబాయ్ నెమలి రవి గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. మా సినిమా ఫస్ట్ మీట్ ఇది, ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్కి ఫస్ట్ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా సోదరులకు, అన్నలకు అందరికీ ధన్యవాదాలు. సినిమా చాలా కష్టపడ్డాం. చిన్న సినిమా కాకపోయినా మా ఈ స్టోరీకి, చిన్న సినిమా అయినా స్టోరీ ప్రాణంగా తీసాం ఈ సినిమా. మహేష్ అన్న గారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఠాగూర్ అన్న, విజయన్న, మ్యూజిక్ అన్న, మోహన్ అన్న, వీరాజ్ మామ అందరం చాలా కష్టపడ్డాం. మీరేం శుభంగి. ఈ చిన్న సినిమా కాకపోయినా చిన్న సినిమా అయినా మంచి ఆరాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రొడ్యూసర్ గారికి, నెమలి సురేష్ గారికి వెరీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా రషెస్ చూసాను, చాలా బాగుంది. అండ్ మహేశ్వర్ రెడ్డి కూడా చాలా కష్టపడ్డారు. మెయిన్గా చెప్పాలి అంటే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అండి, ఠాగూర్ గారు బాగా తీశారు. అండ్ దాంతోపాటు మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్ టు ప్రొడ్యూసర్ కూడా అండ్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ అండి. నా చెలియా. సో ఇస్ మూవీ దట్ లైక్ ఫర్ దిస్ మూవీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వర్క్ సో హార్డ్. మ్యూజిక్ డైరెక్టర్, ఐ పర్సనలీ లైక్ దిస్ సాంగ్స్. ఐ హోప్ యూ గైస్ విల్ ఆల్సో లైక్ ఇట్, లవ్ ఇట్, యుల్ ప్లే ఇన్ యువర్ కార్స్ అండ్ ఎవ్రీథింగ్. సో హోల్ టీమ్ వాజ్ సపోర్టివ్, హోల్ టీమ్ వాజ్ కోఆపరేటివ్. వీ గైస్ వర్క్ వెరీ హార్డ్. ఐ హోప్ ద రిజల్ట్ విల్ బి గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఈ మూవీకి ఆల్ ది బెస్ట్ చేయడం జరిగింది. మరియు సినీ ఇండస్ట్రీస్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనకుండా మరి కథ బాగుంటే మాత్రము ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాము. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు సతీష్ రెడ్డి అన్న గారికి, శ్రావణ్ అన్న గారికి మరియు కృష్ణమూర్తి అన్న గారికి మరియు చిత్ర యూనిట్ వారికి, మరి మహేశ్వర్ రెడ్డి గారికి, మరి కెమెరామెన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్కు, మరి అనిల్ హీరోకు, మరియు ఇంకో హీరోయిన నవీన్ గారికి, మరి హీరోయిన్కి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కథ చాలా బాగుంది. మరియు పెద్దలు, మరి సినీ ఇండస్ట్రీస్లో మరి పెద్దలందరూ కూడా ఆశీర్వాదం, కొత్త సినిమా వాళ్ళకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి రాబోయే రోజులలో ఆదరించినట్టయితే మరి ఇండస్ట్రీస్ ఇంకా కొన్ని సినిమాలు, ఇటువంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయని కూడా మేము ముందుకొస్తామని చెప్తూ, మరి అవకాశం ఇచ్చిన మరి యొక్క యూనిట్ అందరికీ, రాబోయే రోజులలో ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మా యొక్క అబ్బాయిని ఆశీర్వదించి
మీ యొక్క ఆశీర్వాదం ఉంటేనే ముందుకు సాగుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి కూడా ఫిలిం ఇండస్ట్రీలందరూ కూడా పేరు పేరున శిరసు వంచి నమస్కరిస్తూ సహకరించాలని మరి ఆశీర్వదించాలని మరొకసారి మీ అందరి ముందు విన్నవించుకుని ముగిస్తున్నాను. సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే సూర్యచంద్ర ప్రొడక్షన్స్ రావీనా చెలియాలో హీరోస్కి మరియు హీరోయిన్కు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా సబ్జెక్టు మహేష్ చెప్పాడు, చాలా బాగుందండి. ట్రయాంగులర్లో ఒక మంచి ట్విస్ట్తో దీన్ని చేయడం జరిగింది. నిజంగా కొత్త సినిమాలో కొత్త వాళ్ళతో మాలాంటి కొత్త వాళ్ళతో చేసేటప్పుడు ఎలాంటి కేరింగ్ తీసుకోవాలనేది కొత్తవాడైన మహేష్ కూడా ఈ దీంతో నిలబడాలని కోరుకుంటున్నాను. ఇది బెస్ట్ మూవీ అవుతుందని అందరికీ కృతజ్ఞతలు చేసుకున్నాను. థ్యాంక్ యూ. మనము ఈరోజు స్టోరీ వినేసి బాగా సార్ దగ్గర తీసుకెళ్ళాడు, సురేష్ సార్ దగ్గరికి చెప్పగానే అట్రాక్ట్ అయిపోయి సార్, ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. నా మీద నమ్మకంతో అనిల్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశాడు. దీనికి కెమెరామ్యాన్ విజయ్ ఠాగూర్ చాలా బాగా ఫ్రేమింగ్స్ నాకు నేను చెప్పినట్టు బాగా చేసుకుంటూ, అలాగే మ్యూజిక్ మోహన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు మాకు. దీని మొత్తం సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. దీనికి ఈ సురేష్ సార్కి నా మీద నమ్మకం ఉన్నది పోగొట్టుకోనని చెప్పేసి థ్యాంక్ యూ సార్. మళ్ళీ నమ్మకం చాలా నమ్మినారు నన్ను, ఆ నమ్మకం పోగొట్టుకోనని చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.